హాయ్ ఎవరీవన్, ఈ వీడియోలో మేము బయట ఒక చిన్న కిరాణా షాప్ రన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు అండ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అయింది అండ్ ఆ బిజినెస్ వాళ్ళు రన్ చేయడానికి వాళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళ బిజినెస్లో ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనే అన్ని డీటెయిల్స్ కూడా మా టీం వాళ్ళతో ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే చేసింది. సో మీకు కనుక ఇలాంటి రకరకాల బిజినెస్లకు సంబంధించిన వీడియోస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ ఇంటర్వ్యూ చూడాలి అనుకుంటున్నారో ఆ టాపిక్ కమెంట్ సెక్షన్లో మాకు చెప్పండి. హాయ్ అన్న, మీ పేరన్నా? ఉపేందర్ అన్న. ఓకే, మీ షాప్ పేరన్నా? బీఆర్ జనరల్ స్టోర్స్. ఓకే, ఇప్పుడు మామూలుగా అంటే మీరు చూస్తుంటే ఒక చిన్న స్టాల్ లా ఉంది కదా, సో ఎప్పటి నుంచి? టూ ఇయర్స్ అయిపోయింది. సో మీరు పెట్టేటప్పుడు మీకు ఎంత అయిందన్న ఇది అమౌంట్? 1 lakh అయింది. ఓకే, ఇప్పుడు మీరు అంటే ఇక్కడ రెంట్ కడతారా? ఇప్పుడు ఎట్లా అన్న, మీదేనా ఇది? రెంట్ కడతారా? సో ఎంత అన్న? 3000 ఎవ్రీ మంత్. సో అన్న, ఇప్పుడు మామూలుగా యావరేజ్గా ఇప్పుడు బయట ఎవరైనా ఇట్లా స్టాప్ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు మీ అంటే ఎంత ఎంత అయితే ఉండొచ్చు అన్న? ఇప్పుడు ప్రెజెంట్ నార్మల్గా పెద్ద షాప్ పెట్టుకోవాలంటే 3-4 lakhs అవుతుంది. 3-4 lakhs ఇట్లా 4 lakhs పెట్టుకోవాలంటే 1.5 lakhs. 1.5 lakhs అయిపోతుంది. సో మామూలుగా చాలామంది కొన్ని డౌట్ ఏంటంటే కిరాణా స్టోర్ పెట్టినా కూడా వాళ్ళు ఐటమ్స్ ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది అన్న. సో మామూలుగా మీరు ఎక్కడి నుంచి తెస్తారు? నేను ఇప్పుడు బేగంబజార్లో దొరుకుతుంది, ఒక హైదరాబాద్లో దొరుకుతుంది, ఒకరు వచ్చేసి నిజామాబాద్లో దొరుకుతుంది. ఓకే, మోగండి మార్కెట్ దొరుకుతుంది. హ్యాబిట్స్ దగ్గర హోల్సేల్ హోల్సేల్ దొరుకుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అంటే డే టు డే తెచ్చుకుంటారా లేకపోతే వీక్లీ ఒకసారి తెస్తారా అన్న? 3 డేస్కి ఒకసారి. 3 డేస్కి ఒకసారి. సో మీకు 3 డేస్కి ఒకసారి పోయినప్పుడు మీకు ఎంత పడుతుంది అన్న? ఖర్చు ఎంత పడుతుంది మీకు తీయడానికి? 12,000-15,000. సో మీకు పర్ డే ఎంత వస్తుంది యావరేజ్గా? పర్ డే వచ్చేసి 1000 రూపీస్ వస్తుంది. 1000 రూపీస్ వస్తుంది. మీ దగ్గర ప్రెజెంట్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? ఆల్ ది ఐటమ్స్, చక్కెర, చింతపండు. ఓకే ఓకే, మళ్ళీ కిరాణా సామాన్లు, కిరాణా సామాన్లు సామాన్లు కూలింగ్. ఓకే బైక్. ఓకే, డే మొత్తం మీరు ఒకరే ఉంటారు అన్న దీని లోపల? సో మీకు యావరేజ్గా మంత్కి ఎంత వస్తుంది అన్న? అంటే ఇప్పుడు 1000 వస్తుంది, ఒక్కొక్కసారి రాదు, రాకపోవచ్చు, ఎక్కువ రావచ్చు. 20-25 వరకు అయితే కాస్ట్ అవుతుంది. ఓకే, సో మీరు ఇది పెట్టడానికి ఇప్పుడు షాప్ పెట్టడానికి 1.5 lakh అయింది అన్నారు. సో మీకు అది ఎన్ని రోజులు రికవర్ అయింది షాప్ పెట్టినాక? 1.5 ఇయర్. అంటే మేము లాస్ వచ్చిందా మీకు లేకపోతే మంచిగా రికవర్ అయిందా? ఓకే, ఈ 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ అయింది పెట్టి అని అన్నారు. సో దానికంటే ముందు ఏం చేస్తుండే మీరు? మొబైల్ టెక్నీషియన్. మొబైల్ టెక్నీషియనా? ఈ సైడ్ నుంచి అట్లా ఒక సలహా ఇవ్వాలనుకుంటే ఎట్లా ఇస్తారు మీరు? మనం ఎక్కడ పెట్టినా కానీ మనం దీనికి థ్యాంక్స్ స్పెండ్ చేయాలి. ఓకే, ఈ పరిస్థితులు నడుసలా నడవాలి డాట్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఓకే, కానీ ఏంటంటే మన విల్ పవర్ అనేది మనం ఒక్కరు కోల్పోవద్దు. నడుస్తుంది అన్నట్టు ట్యాబ్లైనా కూర్చుంటే 100% నడుస్తుంది. ఓకే, కొంచెం ఏంటంటే దాన్ని ఒక వేరియేషన్ మనం ఏమేమి వస్తున్నాయి, ఏవి ఎక్కువ ఏం అమ్ముడు పోతున్నాయి, అవి ఎక్కువ తెచ్చుకోవాలి. ఓకే, అంటే ఇంకేమైనా సలహా ఇవ్వగలుగుతారా అన్న? లైక్ వాళ్ళకి లాస్ట్లో పోవద్దు అనుకుంటే మీ సైడ్ నుంచి మీరు సజెస్ట్ చేసేది ఏమైనా ఉందా? లాస్ట్లో 100% పోరా అన్న, కిరాణా దుకాణాలు 100% లాస్ అనే మాటనే లేదు. ఓకే, జస్ట్ ఏంటంటే మనకు అవగాహన లేక ఇక్కడ వరకు అక్కడ నుంచి మనం శ్రామాలు తెచ్చుకోవడం, మనం నార్మల్గా ఇప్పుడు ఎక్కడన్నా హోల్సేల్ అని చెప్తారు వాళ్ళు ఎక్కువ డేట్ వేస్తారు. మనం డే టు డే మనకి ఏదైతే అది ప్రైజ్ ఇస్తారో అది మనం కూర్చొని ఒక 10 మినిట్స్ ఆలోచిస్తే ఏది ఎక్కువ పడుతుంది ఏది తక్కువ పడుతుందో మనకు ఐడియా వస్తుంది. అంటే మనం ఒకళ్ళని నమ్మి పోవద్దు. ఓకే, ఇంకోటి ఏంటి అంటే అన్న, ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో డీమార్ట్లో అంటే పెద్ద పెద్ద స్టోర్స్ వచ్చేసినాయి. అవునా? డీమార్ట్లో కొన్ని కొనుక్కొచ్చుకుంటే చాలా మంచిది. అవునా? డీమార్ట్లో వచ్చి కూలింగ్స్, సబ్బులు, ఇంకో సర్ఫ్ ప్యాకెట్స్, ఓకే, సాఫ్ట్వేర్స్, ఓకే, ఓకే, షుగర్ కానీ రైస్ బ్యాగ్ కానీ ఇవి తీసుకెళ్ళాము. ఓకే, అవి ఈ రెండు తప్పించి మిగతా ఏమైనా తీసుకెళ్ళాము. ఓకే, అంటే నా డౌట్ ఏంటి అంటే అన్న, ఇప్పుడు మామూలుగా కిరాణా స్టోర్స్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఈ మధ్య పెద్ద స్టోర్స్ వల్ల దెబ్బతింటుంది. సో అట్లా మీ సైడ్ నుంచి అంటే మీరు ఏమైనా చెప్పగలుగుతారా అంటే అది తక్కువ లాసెస్ తక్కువ చేసుకోవడానికి లేకపోతే ఇప్పటికీ ప్రాఫిట్స్ నడుస్తున్నాయి అంత పెద్ద స్టోర్స్ ఉన్నాక కూడా అసలు ఏంటి ఇప్పుడు ప్రెజెంట్? అంటే అక్కడ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి. అవును, అక్కడ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి పబ్లిక్ అక్కడ ఫస్ట్ ఒప్పుతుంది, తక్కువ ఇస్తారు. ఓకే, మన దగ్గర ఏంటంటే జనరల్ ఐటమ్ తీసుకొని వస్తారు. ఓకే, ఎమర్జెన్సీ. ఓకే, ఎవ్రీ మంత్ వచ్చేసి అక్కడ తీసుకుంటాం. ఓకే, కొంతమంది తెలియని వాళ్ళు పల దగ్గర తెలియని వాళ్ళు అక్కడ చూసినాక అక్కడ ఫుడ్ తిన్నాక ఇక్కడ బాగుంది అని చెప్పి ఇక్కడికి వస్తాం. సో డౌట్ ఏంటి అంటే అన్న, ఇప్పుడు అలాంటి స్టోర్స్ పెట్టడం వల్ల కిరాణా స్టోర్స్ ఏమైనా పడిపోయిందా అని? అవునా? సో ఇప్పుడు అంటే ఇది లాసెస్ నేను తప్పించుకోవాలి, ఒకవేళ లాసెస్ ఉండొద్దు లేకపోతే మనకి ఇన్కమ్ బాగుండాలి ఇలాంటి టైమ్స్లో కూడా అంటే టఫ్ కాంపిటీషన్ ఉన్న టైమ్స్లో కూడా ఉండాలంటే ఏం చేయాలి? సూపర్ మార్కెట్లు డే ఆఫ్టర్ డే డే పెరుగుతూనే ఉండే. అవును, దాని సూపర్ మార్కెట్ ఆపేటట్టే మనం లేదు. ఓకే, ఏదున్నా మన పీపుల్ మా మనుషుల మధ్యలో ఐక్యమత్యమై కిరాణా దుకాణాన్ని నడవాలని చెప్పి వాళ్ళు
కొంచెం సర్కిల్ వేయించుకుంటే బాగుంటుంది. ఓకే థ్యాంక్స్ అన్న.